హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ భవిష్యత్తుని మార్చుకోలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. మీ అలవాట్లు ఖచ్చితంగా మీ భవిష్యత్తును మార్చగలవు. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం. రోజులో 24 గంటల్లో అత్యంత అందమైన, అత్యంత ఎనర్జీతో నిండి ఉన్న, లైఫ్ని ఎక్కువగా ప్రభావితం చేయగల సమయం ఉదయం సమయం. ఈ ఉదయం సమయంలో మీకున్న అలవాట్లు మీకు ఆ రోజు మాత్రమే కాదు, మీ లైఫ్లో మీ గోల్స్, ఫిజికల్, మెంటల్, అలాగే ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అలాగే మీ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. మీకున్న ఈ మార్నింగ్ హ్యాబిట్స్ మీరు విజయం సాధించడానికి, సాధించకపోవడానికి కూడా కారణమవుతాయి. ఈరోజు ఈ వీడియోలో మేము చెప్పబోయే ఈ 4 మార్నింగ్ హ్యాబిట్స్ మీరు సరిగ్గా కంట్రోల్ చేయగలిగితే నేటిని, రాబోయే రేపటిని కూడా మెరుగుపరచుకోవచ్చు, మీ కావాల్సిన దాన్ని దక్కించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటి హ్యాబిట్, ప్రతిరోజు ఉదయం అలారం మోగ్గానే ఇంకొంచసేపు పడుకోవాలనే ఆశతో స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పడుకుంటారు. న్యూరల్ సైన్స్ రీసెర్చ్ ప్రకారం మీరు ప్రతిరోజు ఉదయం అలారం మోగగానే స్నూజ్ బటన్ ప్రెస్ చేసి 10 నిమిషాలు పడుకోవడానికి ప్రయత్నిస్తే ఆ నిద్ర మీకు లాభం కన్నా నష్టం ఎక్కువ కలిగిస్తుంది. అలారం మోగిన తర్వాత స్నూజ్ బటన్ ప్రెస్ చేసి పడుకునే 10-15 నిమిషాల నిద్ర అన్నిటికన్నా దరిద్రమైన క్వాలిటీ గల నిద్ర. కొన్ని నిమిషాల ఈ నిద్ర రోజంతా మీ విల్ పవర్, మీ మూడ్, మీ మైండ్ సెట్ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ప్రతిరోజు ఉదయం మీరు సెట్ చేసుకున్న అలారం ప్రకారం లేవలేకపోతే మీ గోల్ ఫెయిల్ అయిపోతుంది. దాని చెడు ప్రభావం మీకు సబ్కాన్షియస్గా మీ నిర్ణయాల మీద, సెల్ఫ్ కంట్రోల్ పవర్ మీద పడుతుంది. కొన్ని నిమిషాల ఈ నిద్ర మిమ్మల్ని, మీ యాటిట్యూడ్ని నెగటివ్గా చేస్తుంది. మీరు ఉదయం అలారం మోగగానే స్నూజ్ బటన్ ప్రెస్ చేసి 10 నిమిషాలు పడుకుంటే దాని అర్థం మీకు ఒక గోల్ లేదని, లేదా మీకున్న గోల్ అంత పెద్దది కాదని. రెండవ హ్యాబిట్, ఇది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న 80-90% మందిలో కనబడుతుంది. అది కళ్ళు తెరవగానే తమ స్మార్ట్ ఫోన్లో 5-10 నిమిషాల వరకు నోటిఫికేషన్లు చెక్ చేసుకోవటం. ఒక అధ్యయనం ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చెక్ చేయటం ఈ రోజుల్లో స్ట్రెస్, యాంగ్జైటీ పెరగడానికి ప్రధాన కారణం. ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి గంట, చాలా గంటల నిద్ర తర్వాత మెదడు మరియు శరీరం రిలాక్స్డ్గా ఉంటాయి. మీకు ఫోకస్ చేసే శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్పెషల్ టైం మీకోసం, మీతో గడపడానికి కేటాయించాలి. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఎవరైనా ఉదయం లేచిన తర్వాత 1 గంట సేపు తమ మెయిల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకోరో, వాళ్ళు ఉదయాన లేవగానే తమ మెయిల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకునే వారికంటే తక్కువ స్ట్రెస్ కలిగి ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే మీరు ఉదయం లేవగానే మెయిల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకున్నా లేదా టీవీ చూసినా మీ బ్రెయిన్ అనవసరమైన సమాచారాన్ని నింపుకుంటుంది. దానివల్ల మీరు రోజంతా చేసే పనుల మీద ప్రభావం కనపడుతుంది. ఉదయం గంటసేపు మీరు అన్ని డిజిటల్ స్క్రీన్స్కి దూరంగా ఉండాలి. మీ ఉదయాన్ని స్ట్రెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. మొదట ఇలా చేయటం కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ కోసం మీరు వేచి ఉండడం అంత సులభం ఏం కాదు. కానీ మీ సంకల్ప శక్తి బలంగా ఉంటే దీన్ని మీరు చేయగలరు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని 21 రోజుల వరకు చేయొచ్చు. ఒకవేళ మీరు దీనిలో గెలిస్తే మీ ఫోన్ ఫ్రీ మార్నింగ్ మీలో కొత్త శక్తి నింపుతుంది. మూడవ హ్యాబిట్, మీరు నిద్ర నుండి లేవగానే బెడ్ని సరిగ్గా సర్దుకోవటం. అడ్మిరల్ విలియం హెచ్ మ్యాక్రవన్ ఒకసారి తన స్పీచ్లో చెప్పారు, ఒకవేళ మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మీరు మీ బెడ్ నుంచే మొదలుపెట్టండి. మిలిటరీలో ఈ అలవాటును ప్రత్యేకంగా అలవాటు చేస్తారు. మీరు ఉదయం లేవగానే మీ బెడ్ను సర్దుకోవడంతో ప్రారంభిస్తే మీ రోజంతా ఒక డిసిప్లిన్డ్గా మొదలవుతుంది. దీనివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ మొదటి టాస్క్ కంప్లీట్ చేసిన సందేశం వెళ్తుంది. మిగతా పనులు రోజంతా కంప్లీట్ చేయడానికి ఒక మోటివేషన్ దొరుకుతుంది. నాలుగవ హ్యాబిట్, రాత్రి పడుకునే ముందు మెదడుని, శరీరాన్ని షట్ డౌన్ చేసి రిలాక్స్ అవ్వడం ఎంత ముఖ్యమో, ఉదయం లేవగానే మీ బ్రెయిన్ని ఆ రోజంతా చేసే పనుల కోసం సిద్ధం చేయడం కూడా అంతే ముఖ్యం. దీనికోసం ప్రతిరోజు ఉదయం ఫిజికల్, మెంటల్ ఎక్సర్సైజ్, రన్నింగ్ చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, జిమ్కి వెళ్ళటం లాంటివి చేయాలి. దీనివల్ల రోజంతా పనిచేయటానికి ఎక్స్ట్రా ఎనర్జీ దొరుకుతుంది, రాత్రి బాగా నిద్రపడుతుంది. ప్రతిరోజు ఫిజికల్, మెంటల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మానసికంగా, శారీరకంగా లోపల నుండి పాజిటివ్గా అనిపిస్తుంది. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి లావుగా, రోగాల బారిన పడకుండా ఉండగలరు. ఈ 4 హ్యాబిట్స్ని ఉదయాన మీరు కంట్రోల్ చేయగలిగితే మీ లైఫ్ మారిపోతుంది. వచ్చే 21 రోజుల పాటు వీటిని మీ మీద ఉపయోగించి చూడండి. మీకు మార్పు తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే 21 రోజుల పాటు
ఏదైనా ఒక పని చేస్తే ఆ తర్వాత అది మీకు అలవాటుగా మారుతుంది. ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్. కాబట్టి 21 రోజులు మీరు ఏ పనైతే చేస్తారో అది జీవితాంతం మీరు కంటిన్యూ చేయగలుగుతారు. కాబట్టి ఈ 4 అలవాట్లని 21 రోజుల పాటు ప్రాక్టీస్ చేసి చూడండి. తర్వాత ఇవి మీ నిత్య జీవితంలో భాగంగా మారిపోతాయి. మీ అలవాట్లను మార్చుకుంటే మీ భవిష్యత్తును కూడా మార్చుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఈరోజు నుంచే మొదలుపెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.